हाई फ्रेंड्स, वेलकम टू किचन एंड क्राफ्ट बाय कल्याणी। इवाल मनम चूडबोये रेसीपी उल्लिपाय पकोड़ी। मनम एपड़ाइना बैठक वेल्लनप्पुडु बंडी पैना टेस्टीगा क्रंचीगा उंडे उल्लिपाय पकोड़ी तिनेसी मल्ली मल्ली तिनालनुकुंटां कदा, कानी अला बैठ तिनडं एक्कुवगा हेल्थ की मंचिदि कादु कदा। सो अला आ टेस्ट तो क्रिस्पीगा क्रंचीगा इंट्लोने एला तयारु चेसुकोवालो, दानिकि कावाल्सिन पदार्थालु एंटो इवाल मनम ई वीडियोलो चूसेद्दामा। मरी దానికి కావాల్సిన పదార్థాలు ఒక 6 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి తీసుకొని ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి। ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని విడివిడిగా తీసుకోవాలి। ఇలా విడివిడిగా తీసినప్పుడు మనం పకోడీ వేసినప్పుడు చక్కగా క్రిస్పీగా వస్తాయి। సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లో కరివేపాకు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇంట్లో మనం బియ్యపిండి వేయడం వల్ల మనకి పకోడీ అనేది క్రిస్పీగా వచ్చేస్తుంది। ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లో కొత్తిమీర 1 టీ స్పూన్, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, సోడా ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకుంటూ మీడియం కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి। ఇలా నీళ్లు పోసుకుంటూ పిండి కలిపేప్పుడు ఎప్పుడైనా నీళ్లు ఎక్కువగా పడిపోయి పిండి జారుడుగా అయిపోతుంది కదండి, అప్పుడు మనం ఈక్వల్ క్వాంటిటీలో శనగపిండి, బియ్యపిండి వేసుకొని జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక పాన్ లో ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో మనం కలుపుకున్న మిశ్రమాన్ని విడివిడిగా వేస్తూ ఉండాలి। ఇలా వేసాక అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మధ్య మధ్యలో గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి। ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చాక ఒక బౌల్ లో తీసుకొని ప్లేట్ లో సర్వ్ చేసుకోవడమే। అంతే ఫ్రెండ్స్, ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయినట్టే। ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా। మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।